అందరికి నా హృదయపూర్వక వందనాలు. దయామణి బాగున్నావా? నువ్వు పంపించినటువంటి అమౌంట్ మరి బ్యాంకులో వెళ్ళిందో లేదో కాగితాలేం తెలియలేదు, కానీ మేము ఇది రెండవ రోజు, మరి మొదటి రోజున భోజనాలు పెట్టాం, నీకు పంపించాను. ఈ రోజున ఒక 50 మందికి 5 కేజీలు చెప్పిన బియ్యం, 100-110 రూపాయలు చేసిన ఒక కూరగాయల ప్యాకెట్, అలా ఉల్లిపాయలు, ఈ మూడు ఈరోజు మీరు పంపించిన డబ్బులతో ఎత్తున్నాం. కనుక మీరు పంపించినటువంటి ఈ అమౌంట్ ఎవరైతే సహోదరి సహోదరులు ఉన్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో మరి మీ అందరికీ ఫోటోలు పెట్టడం కుదరలేదు, కానీ పేర్లు మాత్రం రాయటం జరుగుతుంది. కనుక మీరు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని అనేక మంది పేద ప్రజలకు పంచుతున్నాం. కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసినటువంటి సహాయం బట్టి ఇదిగో మా యొక్క సంఘం తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు కూడా అక్కడ చాలా సమస్యల్లో ఉండగా కూడా మీరు ధనం పంపించారు. కనుక ఇటు ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా చేసినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియమైన పర్లవు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. మా ఆధ్యాత్మిక కుమార్తె దయామణి ద్వారా అనేక మంది మరి ప్రేరేపితులై కొంతమంది ధన సహాయం ఇచ్చారు. సుమారుగా $85 వరకు వాళ్ళు పంపటం జరిగింది ప్రభ. ఈ డాలర్స్ని మేము మరి డాలర్స్ దీనారాలుగా తెలియదు, కానీ మేము సేవింగ్లో బయటకు తీసుకున్నాం. ఆ అకౌంట్స్లన్నీ ఏమి లేవు, కానీ మేము వాళ్ళు ఇచ్చిన ధనాన్ని పేదలకి ఆహార రూపంలో, బియ్యం రూపంలో, కూరగాయల రూపంలో కొంతమందికి ఆహారం వేల కొలిదిగా ఆశీర్వదించమని మా రక్షకుడును మా విమోచన కర్తని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామమున అందరూ ఆశీర్వదించండి. సమరయ స్త్రీని ప్రేమించినది, జీవ జలమునిచ్చి బ్రతికించినది, పాపము క్షమించినది నీ ప్రేమే, సాక్షిగా నిలిపినది నీ ప్రేమే, పాపము క్షమించినది నీ ప్రేమే, సాక్షిగా నిలిపి
अर्पिंचवानी